హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం యూడైస్ నుంచి డిసిఎఫ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. డిసిఎఫ్ అంటే డేటా క్యాప్చర్ ఫార్మేట్. దీన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఎందుకోసం ఉపయోగపడుతుంది అనే విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ డిసిఎఫ్ ఫార్మేట్ అనేది మనం గత సంవత్సరం అంటే ప్రీవియస్ ఇయర్లో ఏ విధంగా అయితే మనం చేసామో, అంటే ఎవ్రీ ఇయర్ మనం డైస్ ఫామ్స్ ఇస్తాం కదా, అవే దాన్నే ఇప్పుడు మనము గత సంవత్సరం ఇచ్చినటువంటి డైస్ ఫామ్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని ఈ సంవత్సరం ఏమైతే మనం డైస్ ఫామ్ ఇవ్వాలో దాన్ని చూసుకుంటూ ఇది చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసమే డిసిఎఫ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ప్రీఫిల్డ్ డిసిఎఫ్ని డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలనే దాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ తెలుసుకుపోయే ముందు ఏంటంటే, మనము మొబైల్లో చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో అది అవ్వడం లేదు కాబట్టి మనము మనకి ఇచ్చినటువంటి ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఆ ట్యాబ్లో చేయడం వల్ల చాలా వేగంగా డౌన్లోడ్ అవుతుంది కాబట్టి వీలైతే మీరు ట్యాబ్లో చేయడానికి ప్రయత్నం చేయండి. మొబైల్లో చేసేటప్పుడు మాత్రం మీరు మొబైల్లో కనుక డిసిఎఫ్ ఫార్మేట్ డౌన్లోడ్ చేయాలనుకుంటే మీరు డెస్క్టాప్ మోడ్ అనేది మనం ఆన్లో పెడుతున్నాం కదా, అది ఆఫ్ చేసుకుంటే అవుతుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. నేను చెప్పే విధానం మొబైల్లో కూడా చేయొచ్చు, అలాగే మనం ట్యాబ్లో చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పే విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ డిసిఎఫ్ ఫార్మేట్ డౌన్లోడ్ చేసే ముందు, ఈ ప్రాసెస్ తెలుసుకునే ముందు, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మీకు ఇష్టం లేకపోతే కనీసం లైక్ అయినా చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు నేను ట్యాబ్ ఓపెన్ చేశాను. మన అందరికీ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ట్యాబ్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి అందులో గూగుల్లోకి వెళ్ళాను. ఆ గూగుల్ బటన్స్లో వచ్చేసి u-dise+.gov.in అని సెర్చ్ చేస్తే మనకు డైరెక్ట్గా సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో u-dise+.gov.in అని కొట్టేటప్పుడు వేరేవి కూడా అక్కడ వస్తుంటాయి, అవి అన్నీ తీసేయండి. కేవలం u-dise+.gov.in అని మాత్రమే అక్కడ కొట్టండి. అలాంటప్పుడే మనకి సెర్చ్ చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా మన సైట్ అనేది పెర్ఫెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఆ ఎక్స్ట్రా తీసేయడం వల్ల మనకి సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ టాప్లో రెడ్ కలర్లో మనకి లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్ అని కనిపిస్తుంది కదా, దానిని మనము ప్రెస్ చేయాలి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మనకి చూడండి ఈ విధమైనటువంటి స్క్రీన్ మనకు కనిపిస్తుంది. స్క్రీన్ పైన మనకి రెడ్ కలర్ ఆప్షన్స్ మనకు కనిపిస్తుంది. అందులో రెండోది మనం చూసుకుంటే ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది కదా, దాన్ని మనం ఇప్పుడు ప్రెస్ చేయాలి. దాన్ని ప్రెస్ చేసిన వెంటనే మనకి స్క్రీన్ అనేది మళ్ళీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసుకుంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని అడిగారు. మనకి మన స్కూల్కి సంబంధించినటువంటి యూజర్ నేమ్ని పెర్ఫెక్ట్గా యూడైస్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని, అలాగే మన స్కూల్ యొక్క పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్ని మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత వచ్చేసి మనకి క్యాప్స్ అడుగుతారు. ఈ క్యాప్స్ అని కూడా ఈ క్యాప్స్ అని మనం యాజ్ తీజ్గా ఇచ్చి లాగిన్లోకి వెళ్ళాలి. కొన్నిసార్లు మనం లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఒక 1 మినిట్ వరకు కొంచెం లేట్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది మనము అది వచ్చేసరికి. అయినా సరే కొంచెం మనం ఓపికతో అక్కడ వెయిట్ చేస్తే మనకి స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడవచ్చు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మొదటి ఆప్షన్ ప్రొఫైల్ అండ్ స్పెషలిటీస్ అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము ఈ డిసిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ అనే ఆప్షన్ మనకు మొదట కనిపిస్తుంది కదా, మనం కేవలం ఆ ఆప్షన్లోకి మాత్రమే వెళ్ళాలి. మిగతా 2 ఆప్షన్ల గురించి మనం తర్వాత మీకు తర్వాత వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడు మనం ఆప్షన్లోకి వెళ్ళాం. ఈ ఆప్షన్లోకి వెళ్ళినట్టే మనకి ఫస్ట్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ప్రీవియస్ ఇయర్ డేటా అని కనిపిస్తుంది. అంటే లాస్ట్ ఇయర్లో మనం ఇందులో సబ్మిట్ చేసినటువంటి డేటా ఉంటుంది, దాన్ని మాత్రమే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనము ప్రీవియస్ ఇయర్ డేటాలోకి వెళ్తున్నాం. ఇక్కడ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ మొదట్లో ఫామ్ సీరియల్ నెంబర్స్ అని కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు క్లియర్గా కొంచెం నేను జూమ్ చేస్తాను చూడండి. ఇది ఫామ్ సీరియల్ నెంబర్లో లాస్ట్ 8 ఆప్షన్ చూసుకుంటే మనకి డీటెయిల్డ్ రిపోర్ట్ కార్డ్ అని ఉంది, డిఆర్సి, దాన్నే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేయాలి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేస్తున్నాం. ఈ డౌన్లోడ్ చేసింది మీకు ఒకసారి నేను కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందనేది. ఇప్పుడు డౌన్లోడ్ అయినటువంటిది మనకి పీడిఎఫ్లో కన్వర్ట్ అయింది. ఆ పీడిఎఫ్లో కన్వర్ట్ అయిన ఫామ్ని మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను చూడండి. మా స్కూల్కి సంబంధించి 20 పేజెస్ డౌన్లోడ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే ఈ విధమైనటువంటి ఫామ్ అనేది మీకు కూడా ఇలానే కనిపిస్తుంది. కొన్ని స్కూల్లు పట్టించి కొంతమందికి 18 పేజెస్ రావచ్చు, 20 రావచ్చు, 25 రావచ్చు, ఇంకా కొంతమందికి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. మీకు నేను చూపిస్తున్న విధంగా ఇది
మనకు డౌన్లోడ్ అయింది. దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రింట్ తీసుకొని మనము ఈయర్లో ఇవ్వాల్సినటువంటి ఈ ఫార్మేట్ని ఇది చూసుకుంటూ అది ఫిల్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. ఇదండి ఈరోజు యొక్క ఈ డిసిఎఫ్ ఫార్మేట్ని ఏ విధంగా ఈ డిసిఎఫ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది మీకు తెలియపరచడం జరిగింది. మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరిన్ని వీడియోలు చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. మొబైల్లో కూడా ఇదే పద్ధతిలో మీరు చేయవలసి ఉంటుంది. ఎటువంటి తేడా కూడా ఏమీ లేదని తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.